దాంతో పాటు చిగుళ్లలో కూడా పాచి పేరుకుంటుంది కొంతమందికి. అప్పుడు నోటి దుర్వాసన వస్తుంటది. పళ్ళ మధ్యన కూడా సందులు ఏర్పడతా ఉంటాయి. ఆహారం ఇరికి నోటి దుర్వాసన వస్తుంటది. పిప్పి పళ్ళు ఉంటే నోటి దుర్వాసన వస్తుంటది. రాత్రిపూట నిద్ర లేకుండా పనిచేస్తూ ఉంటే నోటి దుర్వాసన వస్తుంటది. అప్పుడు జస్ట్ సింపుల్ క్లీనింగ్ చేసుకుంటే మీరు ఎక్కడైతే మీ బ్రష్ రీచ్ అవ్వదో మీరు క్లీన్ చేసుకోలేరో ఆ ప్లేస్ లని డాక్టర్ గారు చక్కగా అల్ట్రాసోనిక్ అనే ఇన్స్ట్రుమెంట్స్ తోని సన్నగా క్లీన్ చేసేస్తారు. దాని ద్వారా నోటి దుర్వాసన పర్మనెంట్ గా ఆపేయచ్చు. క్లీన్ చేసిన తర్వాత నోటి దుర్వాసన రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. చాలా సింపుల్, నోటి దుర్వాసన అనేది ఆపేయడం. కాకపోతే పేషెంట్లు అందరూ ఏం చేస్తుంటారంటే నోటి దుర్వాసన ఆపేయడానికి 4-5 సార్లు బ్రష్ చేయడం చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో. దానివల్ల పళ్ళు అరిగిపోతాయండి, నోటి దుర్వాసన ఆపలేరు. రెండోది ఏం చేస్తారు, చూయింగ్ గమ్ములు నవ్వులుతుంటారు. చూయింగ్ గమ్ములు నవ్వులితే 1/2 గంట పాటు ఆపగలరు, ఆ తర్వాత మళ్ళీ నోటి దుర్వాసన డెవలప్ అవుద్ది. సో నోటి దుర్వాసన ఉంటే ఇన్హిబిషన్స్ వద్దు, సిగ్గుపడద్దు. సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి, నోటి దుర్వాసన పూర్తిగా ఆపేసి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దీనికి ప్రత్యేకంగా ఉన్నది. ఓకే, అయితే బాగా టైం తీసుకునేటువంటి ట్రీట్మెంట్స్ లైక్ క్లిప్స్ ఇలాంటివి హాలిడేస్ లోనే చేయించుకోవాలంటారా, లేకపోతే ఇంకేమైనా ఉందా? లేదు, యాక్చువల్లీ క్లిప్పుల ట్రీట్మెంట్ బాగా టైం తీసుకుంటది, హాలిడేస్ లో చేయించుకోవాలి, దీనివల్ల పెయిన్ ఉంటది, ఇలాంటి అపోహలు చాలా మందిలో కనపడుతూ ఉన్నాయి. క్లిప్పుల చికిత్సలు అసలు దేనికి చేస్తాము, ఎవరికైనా ఎత్తుపళ్ళున్నా లేకపోతే వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా వీటిని కరెక్ట్ చేసి పిల్లల్ని అందంగా చేయడానికి క్లిప్పుల చికిత్స చేస్తూ ఉంటాము. కాకపోతే హాలిడేస్ లో ఎందుకు చేయమంటామంటే చికిత్స చేసే చిన్న పిల్లలకు కాబట్టి వాళ్ళకి సైకలాజికలీ అంత డెవలప్ అవ్వరు కాబట్టి వాళ్ళ మానసిక స్థితిని స్థిమితంగా ఉంచడానికే హాలిడేస్ లో చేసుకోమని మేము చెప్తాము. అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అస్సలు ఇబ్బంది పడకండి. పిల్లలకి పెయిన్ ఉండదు, పిల్లల స్కూల్ మానవసరం లేదు, పిల్లల కాన్సన్ట్రేషన్ చదువులు మించి మళ్ళదు, ఫోకస్డ్ గానే ఉంటారు, ఇతర యాక్టివిటీస్ ఏమి మార్చుకోనవసరం లేదు. సో ఏ వయసు వారైనా కేవలం పిల్లలకి అని అనుకుని కొంతమంది పెద్దవాళ్లు కూడా ఈ సమస్యలు ఉంటే ట్రీట్మెంట్ లేదు అనుకుంటున్నారు. అలా కాదండి, చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా క్లిప్పుల చికిత్సతోని ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా అలాగే సరైన ఎత్తు పళ్ళు పెరగకపోయినా కూడా మన క్లిప్పుల చికిత్సతో పాటు నార్మల్ లైన్ లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని అందంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు ఇబ్బంది పడకండి, క్లిప్పుల చికిత్స సంవత్సరాలు కాదు, కేవలం నెలలే. 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, మాక్సిమం 18 నెలలు పూర్తయిపోతా ఉంది ఈ రోజుల్లో. మెటల్ క్లిప్పులు చూడటానికి నల్లగా కనపడతాయి, లేదు పంటి రంగులో ఉండే క్లిప్పులు, సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి. పంటి వెనక భాగాన 4 భాగాలను కూడా వైపును కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే ఇన్హిబిషన్స్ ఉంటూ చాలా కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్లు చేసుకునే అవకాశం ఈ రోజుల్లో అందుబాటులో ఉంది. ఓకే, అండ్ వయసు పెరిగే కొద్దీ పళ్ళు ఏమైనా రంగు మారుతాయా అండి, ఏజింగ్ ప్రాసెస్ ఉంటుందా? లేదండి, పళ్ళు రంగు మారిపోవడం అనేది జనరల్ గా చాలా మందిలో ఇబ్బంది పెట్టే సమస్య, డౌట్ ఏం లేదు అందులో. ఒక వయసు తర్వాత పళ్ళు పసుపచ్చగా మారిపోవడం, కొన్ని హ్యాబిట్స్ ఉండడం వల్ల సిగరెట్, బీడి, గుట్కా, పాను, ఒక పొడి టీలు, కాఫీలు ఎక్కువ తాగడం. అది యంగ్స్టర్స్ అయితే కూల్ డ్రింక్లు ఎక్కువ తీసుకుంటా ఉంటారు. వాళ్ళలో కూడా చూడండి తెల్లగా మెరవాలి, చిన్న పిల్లలు ఉంటారు, 17-18 సంవత్సరాలు ఉంటారు, కానీ పళ్ళు మటుకు పచ్చగా కనపడుతూ ఉన్నాయి ఈ రోజులు. అది కేవలం కూల్ డ్రింక్లు ఎక్కువ తాగడం వల్ల ఆ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి చూడండి, పళ్ళు పట్టుకుంటాయి వాటిని, దానివల్ల పళ్ళు రంగు మారిపోయి అలా రంగు మారిపోయినట్టు కనపడతాయి. సేఫ్ టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఆ పళ్ళు పట్టుకున్న కలర్ ని పంటి నుంచి వేరు చేసి పళ్ళని తెల్లగా మెరిపించడం పూర్తిగా సాధ్యమే. అది టీనేజ్ పిల్లలే కాదు, ఈవెన్ 50-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పళ్ళు రంగు మారిపోతున్నాయి, హ్యాపీగా నవ్వలేకపోతున్నాము అనే ఇబ్బంది ఎవరికైనా ఉంటే డెఫినెట్ గా దాన్ని మార్చొచ్చు. అలాగే పుట్టుకతో కొంతమందికి పసుపుపచ్చ పళ్ళు ఫామ్ అవుతుంటాయి. మన తెలంగాణ రాష్ట్ర జిల్లాల్లో కూడా వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు పసుపచ్చగా మారిపోయి ఫ్లోరోసిస్ అనే బాధతో ఇబ్బంది పడుతుంటారు. పాపం చూసిన వాళ్ళు పళ్ళపైన పాచి పట్టింది అనుకుంటారు, కానీ పాచి కాదండి, పంట తయారీ లోపం. అది ఎంత గట్టిగా పళ్ళు తోమినా, ఇటుకిని వాడినా, బొగ్గును వాడినా, నిమ్మకాయ వాడినా, ఉప్పు వాడినా కూడా ఆ పళ్ళు తెల్లబడవు, అరిగిపోతాయి తప్ప. వాటికి కూడా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంది, లేకపోతే కంపోజిట్ వినీరింగ్ చేసుకోవచ్చు, లామినేట్ చేసుకోవచ్చు, క్రౌన్స్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల స్మైల్ డిజైనింగ్ పద్ధతుల ద్వారా మీరు తెల్లగా మెరిసే పళ్ళని ఇవ్వడం పూర్తిగా సాధ్యమే. ఇబ్బంది ఏం పడకండి, కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. కాకపోతే చాలా మందికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక సమస్యలు అనేవి ముఖ్యంగా ఇబ్బంది అవుతున్నాయి. దానికి పార్థడెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరైనా కూడా ట్రీట్మెంట్ మొత్తాన్ని ముందు కొంత పే చేసుకుని తర్వాత మిగతా ట్రీట్మెంట్ కాస్ట్ అంతా కూడా 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. దీనికి పేషెంట్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, 0 ఇంట్రెస్ట్ తోనే ఇన్స్టాల్మెంట్స్ అనేవి అవైలబిలిటీ. ఎందుకు, పేషెంట్ కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఒత్తిడి గురవకూడదని సదుద్దేశంతో ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చు. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో నారపరెడ్డి గారు.
నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు పచ్చగానే ఉన్నాయి. అడిగితే మా ఊర్లో ఫ్లోరిన్ వాటర్ వల్ల ఇప్పుడు కూడా అలాగే యెల్లో కలర్ టైప్ లో ఉన్నాయి. ఇది తగ్గాలంటే ఏం చేయాలి మేడం? తగ్గుతుందండి, నార్మల్ తీసుకురావచ్చు. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను సంగారెడ్డి అండి, హైదరాబాద్. హైదరాబాద్ సంగారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇందాకే చెప్పాను నేను, దీన్ని స్మైల్ డిజైనింగ్ ద్వారా గానీ టూత్ వైట్నింగ్ ద్వారా గానీ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజెస్ లోనే గనక ఉంటే టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా మీ పళ్ళని తెల్లగా చేయొచ్చు, లేకపోతే స్మైల్ డిజైనింగ్ ద్వారా కూడా చక్క తెల్లగా మెరిసే పళ్ళని మీకు ఇవ్వచ్చు. ఇబ్బంది ఏం లేదండి. మీరు సంగారెడ్డి అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు కాల్ చేసి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 4142000 నెంబర్, దానికి కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కి వచ్చి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి. ఫ్లోరోసిస్ కేసెస్ లో మేము రోజు డీల్ చేసే కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి హైదరాబాద్ లో ఎస్పెషల్లీ. ఆ ఫోటోస్ అన్ని చూడండి, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు అనేది మీరు కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడడం వరకు పూర్తి ఉచితమే, మీరు ఏం పే చేయని అవసరం లేదు. మీరు ఎక్స్రే తీయాల్సిన అవసరం మీకుంటే అది కూడా డాక్టర్ గారు ఉచితంగానే తీస్తారు. పై ముందు పళ్ళు మీరు చూసుకోగలరు, వెనక పళ్ళు చూసుకోలేరు కదా. వాటిని ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు, చదువు చూడండి. అవగాహన వచ్చిన తర్వాత మీరు క్లారిటీగా క్లియర్ గా ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వండి. ఓకే అండి. అయితే ఇంకొంతమందిలో చూస్తుంటాం పళ్ళ మధ్య సందులు ఏర్పడుతూ ఉంటాయి, అయితే ఈ పళ్ళ మధ్య సందులు ఎందుకు వస్తాయండి? అవునండి, కొంతమందికి వయసు పెరిగే కొద్ది పళ్ళు పక్కకి జరగడం, సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం లాంటివి కనపడతా ఉంటారు చాలా మందికి. లేడీస్ లో అయితే డెలివరీల తర్వాత, మగవాళ్ళలో అయితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పళ్ళు సందు వచ్చేస్తా ఉంటే వయసు పెరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది అనే ఆలోచనలు చాలా మందిలో కనపడుతుంటాయి. సో డెఫినెట్ గా వయసు పెరగడం వల్ల ఇలా జరగదు, పళ్ళు బలహీన పడడం వల్ల ఇలా జరుగుతుంటది. పళ్ళు ఎప్పుడు బలహీన పడతాయి? చిగుళ్లలో వ్యాధులు ఏర్పడినా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఏర్పడినా పళ్ళు బలహీన పడడం, పళ్ళు పంజన సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం లాంటివి జరుగుతుంది. చాలా సింపుల్ గా దీన్ని ఆపేయవచ్చండి. దీన్ని పళ్ళు జరుగుతున్నప్పుడే, ఆహారం ఇరుగుతున్నప్పుడే మీరు కొంచెం శ్రద్ధ వహించి డాక్టర్ గారి దగ్గరకు వస్తే సింపుల్ గా చేసే లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీస్తే అనుకోండి, వెంటనే పళ్ళు పక్కకి జరగడం అన్నది ఆగిపోద్ది. సో ఆల్రెడీ కొంతమంది పక్కకి జరిగిపోయి బాగా సందులు వచ్చాయి అన్నప్పుడు అంటే కూడా చక్కగా వాళ్ళకు కూడా క్లిప్పుల చికిత్సతో పళ్ళు దగ్గరికి జరపచ్చు. లేదు అలా కుదరదు అంటే స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ పళ్ళ మధ్యన వచ్చిన సందుల్ని క్లోజ్ చేసి వాళ్ళని ఎప్పటిలాగే, ఇదిగో ముందు సంవత్సరాల్లో మీరు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా 47 బ్రాంచ్లు ఉన్నాయి మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో. సో మీకు నచ్చిన బ్రాంచ్ కు వచ్చి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడే అవకాశం మటుకు పూర్తిగా ఉంది. కానీ ఈ సమస్య మటుకు పూర్తిగా పరిష్కారం అయితే ఉంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో పూజ గారు. హలో అండి, నమస్తే అండి. మీకున్నటువంటి దంత సమస్యలు ఏంటో చెప్పండి. కల్పన గారు ఉన్నారు. హలో. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు పళ్ళ నుండి బ్లడ్ వస్తుందండి. అవునా? ఇంకా నోటి దుర్వాసన అండి. నిన్న డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఆయన చెప్పారండి క్లీన్ చేయాలి అని చెప్పారు. అయితే క్లీన్ చేయించుకున్నాను, అయినా నాకు దుర్వాసన పోవట్లేదు, ఇంకా బ్లీడింగ్ అవుతూనే ఉంది. అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. ఏజ్ ఎంత మీది? నా ఏజ్ 27 అండి. 27 ఇయర్స్. ఒకటే సింపుల్ విషయం చెప్తాను, అదేంటంటే 27 ఇయర్స్ కి బ్లడ్ వస్తుందమ్మా, బ్లీడింగ్ అవుతుంది, డెఫినెట్ గా అవ్వదు కదా. కేవలం గమ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది అంతే, ఇట్స్ వెరీ సింపుల్. మీరేం చేశారు, క్లీనింగ్ చేయించుకున్నారు వెళ్ళి. అప్పుడు టీత్ క్లీన్ అవుతే గమ్స్ లో ఒక లెవెల్ వరకు క్లీన్ చేయగలుగుతారు, ఆ కింద వరకు వెళ్లలేరు కదా, ఇన్ఫెక్షన్ కింద వరకు పాగుంటది. జస్ట్ లేజర్స్ తోని మీరు ఒక్కసారి పాస్ చేయించుకోండి, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా గమ్స్ లో ఇన్ఫెక్షన్ పూర్తిగా ఆగిపోతుంది, వెంటనే బ్లీడింగ్ ఆగి పోతుంది. ఎప్పుడైతే గమ్స్ లో ఇన్ఫెక్షన్ అనేది పోయిందో వెంటనే నోటి దుర్వాసన కూడా పూర్తిగా ఆపేయవచ్చు. ఇబ్బంది పడకద్దు. 27 ఇయర్స్ అన్నారు, మీరు చాలా యంగ్ ఏజ్ లో ఉన్నారు. ఈ ఏజ్ లో బ్లీడింగ్ గమ్స్ అనేవి కరెక్ట్ సింటమ్ కాదు. ఇలానే వదిలేస్తే పళ్ళ మధ్యన సందులు రావడం, ఆహారం ఇరుక్కోవడం, నోటి దుర్వాసన బాగా ఎక్కువ అవడం, పళ్ళు వదలవడం, దీనికి ఫైనల్ స్టేజ్ అది. సో ఒకసారి మీరు హైదరాబాద్ నుంచి అన్నారు కాబట్టి 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్లి డాక్టర్ గారిని కలవండి, కూర్చుని మాట్లాడండి. డాక్టర్ గారు ఎక్స్రే తీస్తారు, ఎందుకు మీకు బ్లీడింగ్ అవుతున్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కూర్చుని మాట్లాడండి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ట్రీట్మెంట్ కి ఆర్థిక సమస్యల ఇబ్బంది అయితే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది పార్థ డెంటల్ అన్ని బ్రాంచుల్లో కూడా. మీరు చక్కగా మీ ట్రీట్మెంట్ కాస్ట్ ని ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఒత్తిడి అనేది మీ మీద ఉండదు. ఇంట్రెస్ట్ లేకుండానే ఈ ఫెసిలిటీ కల్పిస్తా ఉన్నాం. ఇది కేవలం పేషెంట్స్ కి కంఫర్టబుల్ గా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఫెసిలిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. చిగుళ్ళ నుంచి నెత్తి వస్తున్నా, నోటి దుర్వాసన వస్తున్నా, బ్రష్ చేసుకుంటే బ్లడ్ వస్తున్నా, ఉమ్మినప్పుడు బ్లడ్ వస్తున్నా, లేకపోతే ఏదైనా గట్టి పదార్థాలు కొరికినప్పుడు బ్లడ్ వస్తున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, కొత్తగా ఆహారం పళ్లలో బాగా ఇరుకుతున్నా, మీకు మీకు తెలియకుండానే పుల్లలు వాడడం, పిన్నీసులు వాడడం లాంటివి చేస్తున్నారు అంటే పళ్ల మధ్యన సందులు వచ్చేసి ఆహారం అంతా అందులో ఇరుక్కుపోతుంది అని అర్థం. ఇలాంటివి ఏం జరుగుతున్నా, చిగుళ్ళు దురద పెడుతున్నా, నోట్లో చీమ్ పడుతున్నా, నోటి దుర్వాసన ముఖ్యంగా మీరు బ్రష్ చేసుకున్న 4-5 గంటలకే నోరు వాసన వస్తుంది అని మీరు ఫీల్ అవుతుంటే చిగుళ్లలో వ్యాధులు ఉన్నాయని గుర్తించండి. చిగుళ్లలో వ్యాధుల్ని లేజర్ చికిత్సల ద్వారా చాలా సింపుల్ గా తీసేయవచ్చు. దానివల్ల ఏంటి లాభాలు ఏంటి? ఒకటి, చిగుళ్లు గట్టి పడతాయి. చిగుళ్లు గట్టి పడితే పళ్ళు గట్టి పడతాయి. పళ్ళు చిన్న వయసులోనే కదిలిపోవడం, చిన్న వయసులో పళ్ళు రాలిపోవడం, చిన్న వయసులో పళ్ళు మధ్యన సందులు వచ్చేయడం, నోటి దుర్వాసన వచ్చేయడం ఇలాంటివి ఏమీ లేకుండా జీవితకాలం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం. సో నేను చెప్పిన సింటమ్స్ అన్ని కనపడతా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ చిగుళ్లు క్లీన్ చేయించుకుంటే నేను చెప్పే ఈ సమస్యల్ని మీరు క్లియర్ గా అంటే ఎప్పటికీ పళ్ళు వదిలేకపోకుండా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పాథెటిక్ విషయం ఏంటంటే చిగుళ్లలో ఉండే సమస్యలకి పెయిన్ అనే సింప్టమ్ కనిపించదు. సో పేషెంట్ కాన్షియస్ గా ఉండాలి. ఇలాంటి సింప్టమ్స్ కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ కనపడతా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వస్తే మీకు ఎప్పుడు పళ్ళు వదిలేకుండా, నోటి దుర్వాసన రాకుండా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, అయితే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటంటే చాలా మందికి వాళ్ళ చిరునవ్వు పట్ల సాటిస్ఫాక్షన్ ఉండదు, చాలా లోపాలు ఉన్నాయని ఫీల్ అవుతారు. కొంతమంది నిజంగానే లోపాలు ఉంటాయి, అంటే కొంతమందికి బాగా పొట్టి పళ్ళు ఉంటాయి, చిన్న చిన్ని పళ్ళు ఉంటాయి, మొగాల్లో ఫీచర్స్ అన్ని అందంగా ఉంటాయి. కొంతమందికి బాగా పొడవుగా ఉండే పళ్ళు ఉంటాయి, కొంతమందికి పళ్ళ మధ్య సందులు ఉంటాయి, కొంతమంది కూర పళ్ళు మటుకు బయటికి ఇలా పొడుచుకొచ్చినట్టు కనపడతా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. సో పళ్ళ మధ్య సందులు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అన్ని చక్కగా ఉన్న చిరునవ్వు పట్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. వాటిలన్నింటినీ సరిచేయించండి. ఎట్లా? మీ ఒరిజినల్ పళ్ళు పీకడం పీకకుండా ఉన్న పళ్ళనే సైజు షేపు ఆల్టర్ చేసి చక్కటి